दिव्य आत्म स्वरूप केएमसी चैनल प्रेक्षक नमस्कार आध्यात्मिक प्रश्न जवाबुलु अने शीर्षिक लोकी वच्चिनामु नमस्कार स्वामीजी नमस्कार अंडी स्वामीजी अन्नी जीवुलु अलागे मानवुलु తన ప్రకృతి గుణాలకు అనుగుణంగానే జీవిస్తున్నారు ప్రవర్తిస్తున్నారు తప్పేమి మారవలసిన అవసరం తప్పు పట్టవలసిన అవసరం విమర్శించే అవసరం జ్ఞాని అజ్ఞాని అనడం తప్పు కదా అంత ఆత్మే కదా గీతావాక్యం ఓహో అన్ని జీవులు తన ప్రకృతి స్వభావంగానే నడుచుకుంటున్నాయి పంది బురద మెచ్చుతుంది అలాగే తేనెటీగ ఏది సుగంధాన్ని ఇష్టపడుతుంది అలాగే డ్రంకరు వైన్ ఇష్టపడతాడు మాంసం తినేవాడు మాంసం ఇష్టపడతాడు వ్యభిచారి వ్యభిచారం ఇష్టపడతాడు వ్యభిచారం చేసేవాడు పక్క వాళ్ళ భార్యలను ఇష్టపడతాడు అర్థమైంది కదా ఎవరెవరి స్వభావంతో అది యోగి యోగాన్ని ఇష్టపడతాడు పూజారి పూజలను ఇష్టపడతాడు వేద అట్లా ఎవరి స్వభావంతో వాళ్ళు ప్రవర్తిస్తున్నారు గాడిద గాడిద స్వభావం అలా గుర్రం స్వభావం చింత చెట్టు పులుపు స్వభావం వేప చెట్టు చేదు స్వభావం మంచివాడు మంచి స్వభావం చెడువాడు చెడు స్వభావం కలిగి ఉన్నారు కదా వాటి గుణాలనే ప్రవర్తిస్తున్నారు ఇంకా ఎవరిని తప్పు పట్టడం ఎందుకు దోషే వాళ్ళని అంత ఆత్మస్వరూపమే కదా దాన్ని కించపరచడం ఎందుకు అనేది మీ ప్రశ్న అంతే కదా అయితే ఇక్కడ పాము స్వభావము కరిసే గుణము అని కరిపించుకో పాముతోటి మరి కర్ర తీసుకొని ఎందుకు కొడుతున్నావు ఒక గేదె ఉంది పొడిసే గుణం అని పొడిపించుకో మళ్ళీ ఎందుకు కర్ర తీసుకొని కొడుతున్నావు పులి స్వభావం చిన్నపిల్లలు ఉంటే ఎత్తుకొని పోతుంది దాని బుల్లెట్తోటి ఎందుకు కలుస్తున్నావు అంతేరా కదా అన్నిటికీ ఒకటే న్యాయం ఉండాలి అర్థమైంది కదా ఇక్కడ ఇది ధర్మ సూక్ష్మం అనేది చాలా ఇది ఉంటుందండి కొన్ని లా అండ్ ఆర్డర్ని అడ్డు పెట్టుకొని తప్పించుకొనికే చూస్తారు చాలామంది అందులో ఏం లోపాలు ఉన్నాయా ఎలా తప్పించుకుందామా ఎలా దీన్ని ఇది చేస్తామని మేధావులు ఆలోచిస్తుంటారు అలాగే శాస్త్రంలో ఏడ లొసుకులు దొరుకుతుంటాయా ఎట్లా తప్పించుకుందామని మహా కు అంటే వీళ్ళు ఏమంటారంటే కుయుక్తులు పన్నుతుంటారు కుహనా మేధావులు అంటారు వీళ్ళని కుహనా మేధావులు అని వేదాంతంలో ఒక పరిభాష ఉంటుంది అంటే వీళ్ళు అతి తెలివి కలిగిన పనికి మాలిన తెలివి కలిగింది అంటారు ఇంకా అచ్చంగ చెప్పాలంటే ఈ పనికి మాలిన తెలివి కలిగిన వాళ్ళు అంటారనమాట అయితే ఇంకొకటి ఒక ఆయన భగవద్గీత చదివి ఒక ఆయనని మర్డర్ చేశాడు చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి కోర్టులో హాజరుపరిచారు లాయర్ గారు ఏమన్నారంటే లాయర్ గారు ఉండి ఈయన ఈ ముద్దాయి ఒకరిని హత్య చేసి వచ్చాడు అని అన్నప్పుడు అంటే లాయర్ గారండి మీరు భగవద్గీత మీకు అర్థం కానట్టుందండి మీరు చదవలేదా ఏంటి అసలు చచ్చింది ఎవరు చంపింది ఎవరండి అంత పరమాత్మ స్వరూపమే కదా అగ్నిని ఆత్మని అగ్ని కాల్చలేదు గాలి కదపలేదు నీరు తడపజాలదు మరి మీకు తెలియదా అండి భగవద్గీత అన్నారంట ఓహో ఈయన భగవద్గీత తల బాగాకి ఎక్కింది అని జడ్జి గారు అయ్యా నిజమే నీవు చెప్పింది భగవద్గీత కరెక్టే చెప్తున్నావు అయ్యా అని చెప్పారంట చెప్పినప్పుడు లాయర్ గారండి మీరు చాలా కరెక్ట్ చెప్తున్నారండి అన్నారంట అయితే అప్పుడు ఈయన అదే జడ్జి గారు మీరు కరెక్ట్ చెప్తున్నారండి అన్నారంట అయితే ఆ జడ్జి గారు చెప్పింది ఏంటిదంటే మెయిన్ విషయము నాయన నీవు అతన్ని చంపలేదు అవునండి అన్నారంట ఈ లాయర్ వాదిస్తలేడు నేను జడ్జిమెంట్ ఇస్తలేను అతని మాత్రం ఉరి తీయండి అన్నారంట ఇది అన్యాయం అండి అనంటే అతని ఆత్మని ఏం చేయకండి శరీరాన్ని మాత్రమే ఉరి తీయండి శరీరమే కదా అతన్ని చంపింది శరీరం ద్వారానే ఉరి తీయండి ఆత్మని అగ్ని కాల్చలేదు నీరు తడపలేదు గాలి కదిలించలేదు కనుక అని చెప్పారంట మరి ఇంత విపరీత అర్థం ఉంటుంది ఇట్లా ఎందుకంటే మనుషులు అతని శరీరాన్ని మాత్రం ఆత్మని ఏం చేయకండి శరీరాన్ని మాత్రం ఉరి తీయండి అని జడ్జిమెంట్ ఇచ్చారంట అంటే ఇక్కడ శాస్త్రంని కూడా ఇట్లా విపరీతార్థాలుగా తీసే మహానుభావులు కూడా ఉన్నారు అంత బ్రహ్మమే కదా ఇంకా మీకు భేదభావం నశించలేదా అయ్యో ఇది మాంసమని ఇంకా మీకు తేడా ఉందా దీన్ని తినొచ్చు కదా ఇది వైన్ అని ఇంకా తేడా ఉందా దీన్ని తాగొచ్చు కదా ఈ పక్కవాడి భార్యగా నా భార్య అని తేడా ఏముంది కదా మనసు కుదిరింది కూడొచ్చు కదా రెండు ఆత్మలు ఎంజాయ్ చేస్తున్నాయి కదా అనే కుహనా మేధావులు పనికి మాలిన తెలివి ఉన్న వాళ్ళు కూడా ఆధ్యాత్మికంలో ఇప్పుడు కాదు పూర్వకాలం నుంచి కూడా ఉన్నారు
కానీ కనుక ఆ విధంగా అటువంటి వాళ్ళని శంకరాచార్యులు గొప్ప గొప్ప మహానుభావులు ఖండిస్తూ ఖండిస్తూ వచ్చారు ఇంకా ఏ సాధన లేకుండా అహం బ్రహ్మస్మి అనే తిరిగే కుహనా మేధావులు కూడా ఉన్నారు వాళ్ళని ఏమంటారంటే శుష్క వేదాంతం అని వివేకానంద స్వామి చెప్తారు శుష్క వేదాంతులు అని మలయాళ స్వామి శుష్క వేదాంత తమో భాస్కర్ అనేది ఒక 500 పేజీల పుస్తకం రాశారు అద్భుతమైన గ్రంథం అని ఇటువంటి వాళ్ళ కోసమే రాశాడు వివేకానంద స్వామి అనుష్ఠాన వేదాంతం అంటారు అంటే సాధనతో కూడిన వేదాంతం ఉండాలి కానీ శుష్క వేదాంతం వద్దంటారు కనుక ఆ విధంగా ఊరికే అహం బ్రహ్మస్మి అనుకుంటే బ్రహ్మం అయిపోడు సాధన చేయాలి థియరీ ప్రాక్టికల్ ఉండాలనేది దీని యొక్క అర్థం అన్నం అంటే ఆఖరి పోదు ఔషధం అంటే రోగం పోదు కనుక ఊరికే పుస్తకాలు స్వయంగా చదివితే ఇంత పెడార్థాలు తీస్తాయి వేదాంతం కూడా స్వయంగా చదువుతూ గురుముఖంగా తెలుసుకోవాలి అని చెప్తారు మహానుభావులు లేకపోతే అహం బ్రహ్మస్మి అని తిరిగి అహంకారాలు అయి చెడిపోతారు మేమే దేవతలని అహంకారాలు తిరిగి చెడిపోతారనే వేదాంతము గురుముఖంగానే నేర్చుకోవాలి కొత్త వాళ్ళు డైరెక్ట్ వేదాంతం చదవద్దు కొత్తగా వచ్చిన వాడు డైరెక్ట్ డిగ్రీ పాఠశాల పుస్తకం పట్టొద్దు ఎందుకంటే వాడికి ఓనమాలే రావు కదా కనుక ఇవన్నీ ఎందుకు చెప్పారు నియమాలు పెట్టిండ్రంటే కనుక ఇప్పుడు ఈ మహానుభావులకి ఏంటంటే నియమాలు పెట్టని గురువు వాళ్ళకు జగద్గురువు ఎందుకంటే వాళ్ళకు నియమాలు పెట్టకుండా జంతువులాగా జీవించి వి ఆర్ ఆల్ ఎంజాయ్ అని ఏ గురువు చెప్తారో వాళ్ళ దేవుడు వాళ్ళ పాలిటీ ఇప్పుడు అంతా ఇదే ఇప్పుడు అంతా ఓషోని వీళ్ళంతా జగద్గురువులను ఎందుకు చేశారంటే ఈ భోగులంతా జగద్గురువులు చేశారు వాళ్ళని ఎందుకంటే లక్ష మంది వచ్చి ఏడ్స్ వచ్చి చచ్చారు కదా ఎందుకంటే వాళ్ళ పాలిటీ జగద్గురువు అనమాట పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకొని మొక్కుతుంటారు రోజు మహానుభావు ఇంత స్వేచ్ఛ ఇచ్చిన మాకు ఒక దొంగలు కూడా ఒక గురువు ఉన్నాడు వ్యభిచారులు కూడా ఒక గురువు ఉన్నాడని వాళ్ళు ఆనందపడుతుంటారు లోపల కనుక వీళ్ళు ఎందుకంటే శంకరాచార్య గొప్ప గొప్ప మహానుభావులు రామకృష్ణ పరమహంస రమణ మహర్షిని వీళ్ళని ఒప్పుకోరు వాళ్ళు పొగడరు ఎక్కడ నోరు తెరిచి పొగడరు కూడా పొగడరు కొన్ని ధ్యాన సంస్థలు కొన్ని కొన్ని వేదాంత సంస్థలు కొన్ని కొన్ని ఏదైనా ఉంటాయి కదా ఎందుకంటే ఈ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఫేక్ ధ్యాన సంస్థలు అది ఎందుకు ఒప్పుకోరు అంటే నేను వాళ్ళకు స్వేచ్ఛ జంతువుల జీవితం అని చెప్పేటోళ్ళు గొప్ప వాళ్ళు అనమాట శాస్త్రాలు రూల్స్ ఫార్ములా వాళ్ళకి అక్కర్లేదు ఎనిమల్ లైఫ్ వాళ్ళు వచ్చింది ఆధ్యాత్మిక పేరులో ఎంజాయ్మెంట్ కోసం కనుక ఇక్కడ ఒకటి కనుక ఈ రూల్స్ అన్నీ ఇవన్నీ కూడా నశ్రేయో నియమం వినా కనుక నియమం లేనిది శ్రేయస్సు లేదు ఒక నియమం ఉండాలి ఒక ప్రిన్సిపుల్స్ ఉంటాయి ఆధ్యాత్మికంలో యమ నియమాలు ఉంటాయి ఏ మహానుభావుడైనా సరే నియమాలు చెప్పకుండా ఎవరైనా చెప్పారా ఎవరో ఒకరు ఎనిమల్ లైఫ్ను ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు ఫారిన్ కంట్రీస్లో మనకంటే చాలా ముందు ఉన్నారు పెళ్ళిళ్ళు పేరెంట్స్ లేకుండా ఏ బంధాలు లేకుండా హ్యాపీగా ఉన్నారు మన ఇండియన్స్ చాలా వెనకబడి ఉన్నారు విధవలకు ఏమీ తెలియదు వాళ్ళు ముందంజన ఉన్నారని కొన్ని ధ్యాన సంస్థల్లో కూడా చెప్తుంటారు కుహనా మేధావులు అంటారు వాళ్ళని మాస్టర్ సనాల్లో చీటర్ సనాల్లో మరి వాళ్ళకే వదిలేతాం కనుక ఒకటి అట్లా ఆ విధంగా ఇది చెప్తున్నారు కనుక మన ఋషులు నియమాలు చెప్తున్నారు కాబట్టి మన ఋషుల శాస్త్రాలని మన ఋషుల్ని ఒప్పుకుంటలేరనమాట వాళ్ళకి కావాల్సింది టోటల్ ఏంటంటే ఎంజాయ్మెంటు భోగ జీవితము ఫ్రీ లైఫ్ అనమాట అది వాళ్ళు ఆ వెస్టర్న్ గురుజులు చెప్పిండ్రు కాబట్టి ఓషో లాంటి వెధవలు చెప్పారు కనుక ఇంకా వాళ్ళకు వీళ్ళ పాలిటీ జగద్గురువు అనమాట వాళ్ళకు పంది బురద మెచ్చు పన్నీరు మెచ్చునా కనుక ఆ పంది అనేది ఈ పందులు కనుక అవి బురద మెచ్చుతాయి పన్నీరు నచ్చదనమాట ఆ ఋషులు పన్నీరు గురించి చెప్తాయి కనుక తుమ్మెదలు ఏం చేస్తాయి ఆ పన్నీరు మీద వాళ్తాయి ఆ తుమ్మెదలు మకరందం మీద వాళ్తాయి అనమాట కనుక ఎందుకు భ్రష్ట పట్టిపోతుందంటే తాజడిన కోతి వనమల్ల చేర్చను కనుక తాజడిందే తప్ప మాస్టర్స్ చీటర్సు ఇక ప్రపంచమంతా చెడిపేస్తారనమాట భ్రష్ట పట్టిస్తారు కనుక ఇది జాగ్రత్తగా దీంట్లో మనము ఆలోచన చేసి ఇది చేయవలసి వస్తుంది కనుక మీకు భేదమేమి ఇంకా మీకు భేదం పోలేదా పక్కవాడి భార్యకు నీ భార్యకు తేడా ఉందా కరెంటు తీగకు నీకు కన్నెపిల్లకు తేడా ఉందా కరెంటు తీగను పట్టుకో కన్నెత్తి పిల్లని పట్టుకునే బదులు కన్నెపిల్లని పట్టుకుంటున్నావు కదా మరి కరెంటు తీగను కూడా పట్టుకో అలాగే వైన్కి మూత్రానికి తేడా ఉందా మరి వైన్ తాగాలనిపిస్తే మూత్రం కూడా తాగు మాంసానికి అలాగే మలానికి తేడం ఉందా నీకు మాంసం తినాలని ఉంటే మలం కూడా తినేసి చూపెట్టు ఇంకా బ్రహ్మవేత్తలకు ఏ దోషం లేదు కన్నెను కూడినని దోషం లేదు అంటే అనుకో కరెంటు తీగను కూడా కౌగిలించుకో అట్లా ఈ విధంగా ఈ యొక్క వేదాంతాన్ని రాజ్యాంగంలో కొన్ని లోపాలని లొసుకులని తోటి కొన్ని కొన్ని తప్పించుకుంటారు కదా కొన్ని శిక్షలని తప్పించుకున్నట్టుగా ఈ దొంగలు కూడా ఏం చేస్తారంటే శాస్త్రంలో లొసుకులని తన వైపు మలుపుకొని లొసుకులు కావు ఇవన్నీ కుహనా మేధావులు విపరీతార్థాలతోటి దాన్ని వ్యతిరేక అర్థాలు చేసుకొని ఉల్టార్థం చేసుకొని ఈ భ్రష్ట పట్టిపోతుంటారనమాట తా జడిన కోతి వనమెల్ల జరిచిన కోతికి పిచ్చి లేచింది కాయలు పండ్లు చెట్లని అన్నింటినీ పెరిగి పడేస్తుంది
ఇది అంటే పిచ్చిలేసిన కోతులు పిచ్చోడి చేతులు రాయి అంటారు కదా ఈ మాస్టర్స్ చీటర్స్ అనేటోళ్ళు ఇట్లా ఇట్లా తయారైందన్నమాట. శాస్త్రాన్ని వ్యతిరేకంగా బోధిస్తారు, వ్యతిరేకంగా అర్థం చేసుకుంటారు. ఈనాడు నుంచి కాదు, పూర్వకాలం నుంచి కూడా ఉన్నారు అట్లా ఉల్టా అర్థం చేసుకొని ఉల్టా చేసేటోళ్ళు. కనుక దీంతో జాగ్రత్తగా ఉండాలి. శాస్త్ర ప్రకారం శాస్త్ర నియమాల ప్రకారం పోతేనే బాగుపడతాం, లేకపోతే గొప్ప నష్టపోతాం. నెక్స్ట్ స్వామీజీ, స్వప్న దోషానికి పరిష్కారం ఏమిటి? శరీరంలో ఊష్ణం వలన స్వప్న దోషాలు వస్తుంటాయి. దానికి మనకు ఈ యొక్క శిలాజీతాన్ని దొరుకుతుంది. హిమాలయాల్లో కొండ చెరియల్లో వస్తుంది అనమాట. కొండ చెరియలు ఇరిగిపడ్డప్పుడు అందులో పోతుంది. కొండ బంక అంటారు. ఇప్పుడు మనకు తుమ్మ బంక అంటారు కదా, తుమ్మ చెట్టు, ఇంకా రకరకాల చెట్లు, కొన్ని మనం మామిడి చెట్టు సగం ఇలా దాని మీద కొంచెము చర్మాన్ని ఇలా కొట్టేస్తే 2-3 రోజులకు అక్కడ ఒక ద్రవం వస్తుంది, దాన్ని తుమ్మ బంక, మామిడి చెట్టు బంక అంటారు. ఆ గమ్ అంటారు, ఆ గమ్ వస్తుంది. అట్లాగే ఈ కొండ చర్యకు, కొండకు, కొండలకు కూడా, పర్వతాలకు కూడా చెమట వస్తుంది. ఆ చెమటనే గమ్ అంటారు. గమ్ అదే కొండ బంక అంటారు. దాన్ని శిలాజిత్ అంటారు. ఆ నల్ల శిలాజిత్, తెల్ల శిలాజిత్ అని 2 రకాలు ఉంటాయి. ఆ నల్ల శిలాజిత్తు ఒక చాలా ఖరీదు ఉంటుంది. దాన్ని ఒక అగ్ని అగ్గిపుల్ల పెట్టి ఇలా ఆ శిలాజిత్తుకు అంటిస్తే ఇలా లాగితే సన్న వెంట్రుక మందం దారం వస్తుంది. అది ఒరిజినల్ అనమాట. ఆ వెంట్రుక మందం అంతా రోజు మజ్జిగలో పెరుగుల వేసుకొని తాగితే స్వప్న దోషం పోతుంది. శరీరంలో ఈటు పోవుట కోసము సుగంధ పాలవేళ్ల పొడిని కూడా పాలలో వేసుకొని తాగితే పోతుంది. అలాగే మజ్జిగ బాగా తాగాలి. జీలకర్ర పొడి, అలాగే మిశ్రి పొడి, మజ్జిగ, అలాగే నిమ్మరసము, ఇటువంటి చలవనిచ్చే పదార్థాలు తీసుకోవాలి. పుచ్చకాయ లాంటివి తీసుకోవచ్చు. చలవ ఇచ్చే పదార్థాలు, కూరగాయలు తినాలి. సలవ ఇచ్చేటి తినాలి. మసాలా లాంటి ఉల్లిపాయ ఉల్లిపాయ వాడొద్దు, మసాలా లాంటి వాడొద్దు, చలవ ఇచ్చేటి వాడాలి. అట్లా ఈ విధంగా పెరుగులో శిలాజీతుని కొంచెం వేయాలి, ఎక్కువ వేయద్దు. వేసుకొని తింటే శరీరానికి శక్తి పుష్టి ఇస్తుంటుంది, స్వప్న దోషం అనేది పోతుంది. ఇక ఆ విధంగా ఇచ్చేయండి. నెక్స్ట్ స్వామీజీ, జూన్ అఖాడలో మీరు సన్యాసం ఇస్తారా? జూన్ అఖాడలో అంటే దేనికైనా దీని పరిమితులు ఉంటాయి. చాలా కొంతకాలము అప్పుడే ఎక్కడ ఇవ్వరు, కొంతకాలానికి అది ఇస్తారు. ఇక్కడైనా సరే మాకు కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, మాకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, ఏదో గుర్తింపు కోసమో, పేరు ప్రతిష్టల కోసమో ప్రాకులాడుతున్నాడా, లేకపోతే ఏదైనా నిజంగా కూడా వైరాగ్యంతో వచ్చాడా అని గురువు పరిశీలనలోకి తీసుకొని, నిజంగా వైరాగ్యం ఉన్నప్పుడు గురువు కొన్ని టెస్టులు పెడతాడు, కొంత టైం పెడతాడు. ఆ టైం ప్రకారం ఓపిక ఉన్నదే విగ్రహం అవుతుంది. ఎంబడే పగిలిపోయింది రాయిగా మారుతుంది, మెత్తగా వేస్తారు. కనుక దానికి కొన్ని పరిధులు ఉంటాయి. గురువు పరిశీలన చేస్తాడు, కొంతకాలం తన సంరక్షణలో ఉంచుకుంటాడు, లేదా ఇంకా పరిశీలన చేసి ఒక మినిమం 1-6 సంవత్సరాలన పడుతుంది సన్యాసం ఇవ్వడానికి. వెంటనే పోంగానే ఎవరు ఇవ్వరు. ఒకవేళ ఇచ్చినా ఏదో డబ్బులు కాసేపడి ఏడబడితే రోళ్ళ మీద ఎవరు పడితే ఆడు బట్టలు ఇవ్వచ్చు తప్ప, నిజమైన గురువు డబ్బు కాసించడు, క్వాలిటీ ఆశిస్తాడు, అతనిలో వైరాగ్యాన్ని పరిశీలన చేస్తాడు. అతను దీక్ష ఇచ్చినట్టే వాళ్ళ శిష్యుడు నిలుపుకునేటట్టు చూస్తాడు. మళ్ళీ 4 రోజులకు పోయి ప్యాంటు సెట్ చేయడము, మా భార్య ఏడుస్తుంది స్వామి అని గృహస్థుడు మళ్ళీ పోయి ప్యాంటు సెట్ చేయడము, ఇవన్నీ ఉంటాడు. గృహస్థులకు మాత్రం బాధ్యతలు నెరవేర్చండి, ఏ గురువు ఇయ్యాడు. ఒకవేళ మోసం చేసి తీసుకున్నా గురువు పరిశీలన చేస్తాడు. ఇవన్నీ పరిగణనలు తీసుకొని మిడిమిడి వైరాగ్యమా లేకపోతే ఇదే అదే అని లెక్క. కనుక గురువు కొన్ని 6 సంవత్సరాలన తన శిష్యుడిని తన వద్ద పెట్టుకొని పరిశీలన చేసి ఇవ్వాలి మినిమం ఈ కాలం మన పరిస్థితులు. నెక్స్ట్ స్వామీజీ, తలనొప్పి మైగ్రెయిన్కు ఆహార నియమం, సాధన, ఆయుర్వేదం ఏమిటి? చాలా మటుకు ఈ యొక్క శరీరంలో కొంచెం చలవ చేసే పదార్థాలన్నీ తీసుకోవాలి. అలాగే అలివీర జ్యూస్, ఆమ్ల జ్యూస్ లాంటివి కొంచెము మనము నీళ్ళలో కలుపుకొని తాగితే మంచిది. అలాగే కొంచెము కేచర్ ముద్రలో ఎల్లవేళలో ఉంటే చాలా మంచిది. అలాగే కొంచెము ఎవరైతే కొంత యోగాభ్యాసం చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సర్వంగాసనం లాంటిది వేయాలి. తర్వాత కొంచెము ఈ యొక్క ప్రాణాయామ లాంటిది చేస్తే చాలా మంచిది. శీతలిని ప్రాణాయామ చాలా ఉపయోగపడుతుంటుంది. ఆయుర్వేదంలో కూడా అనుభవ వైద్యులతోటి దానికి మెడిసిన్ కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇటు యోగాభ్యాసం చేస్తే బెస్ట్. నెక్స్ట్ స్వామీజీ, వెన్నునొప్పి శరీరం నొప్పులకు సాధన, వైద్యం, ఆహారం ఏ విధంగా ఉండాలి? వెన్నునొప్పికి మహాముద్ర మంచిది. సర్వంగాసనం అని ఉంటుంది. సర్వంగాసనం చాలా మంచిది. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకోవాలి. అలాగే
ఈ విధంగా లేకపోతే మునగాకు పొడి బెల్లము తేనె ఇవన్నీ కలిపి పెట్టుకొని రోజు 3 స్పూన్లు తినాలి లేదంటే మునగాకు షుగర్ ఉన్న వాళ్ళైతేనేమో మునగాకు పొడి పేరు అది మన పాలలో మునగాకు పొడిని ఒక 2 3 స్పూన్లు వేసుకొని తాగినా బరిగడపన ఒక 2 3 నెలలు తాగినా మంచి ఇదైతుంది ఎముకల్లో కాల్షియం పెరిగి బలం ఏర్పడుతుంది అట్లా దాన్ని చూస్తూ లేదు వెన్ను నొప్పి శరీరం నొప్పులకు శరీర నొప్పులకు వెన్ను నొప్పులకు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు జాయింట్స్ నొప్పులు జాయింట్ పెయిన్స్ అన్ని క్యూర్ చేసేస్తుంది నెక్స్ట్ స్వామీజీ గ్యాస్ ట్రబుల్ కడుపు నొప్పికి వైద్యం ఏమిటి గ్యాస్ ట్రబుల్ కడుపు నొప్పి లేసినప్పుడు సొంటి ఉంటుంది కదా సొంటి పౌడర్ నేమ్ చేసేస్తారంటే తేనెలో నాకి వేయొచ్చు తేనెలో కలుపుకొని సొంటి పొడిని అలాగే అల్లం బెల్లం నమలుకొని తినొచ్చు లేకపోతే షుగర్ ఉన్న వాళ్ళు సొంటి పొడిని మధ్యలో వేసుకొని తాగొచ్చు అలాగే ఇంకా ఏదన్నా ఇప్పుడు మలబద్ధకం లాంటిది ఏదన్నా ఉంటే సునామీకి వేళ్ళ పొడి ఉంటుంది సునామీకి వేళ్ళ పొడి ప్లస్ అలాగే తెల్ల తెగడ అంటారు తెల్ల తెగడ సునామీకి వేళ్ళ పొడి అలాగే నేల తంగేడు ఈ మూడు పొడులని కొట్టి పౌడర్ చేసి తేనెలో నాకి వేసిన మంచిది లేకపోతే నీళ్ళలో కలుపుకొని దీని పొడిని తాగి వేసిన చాలా మంచిది మనకు మలబద్ధకము గ్యాస్ ట్రబులు ఇవన్నీ పోయి మోషన్స్ ఫ్రీ అవుతాయి పొట్ట సాపుంటే అన్ని సాపుంటాయి ఏ సమస్య ఉండదు లేకపోతే జీలకర్ర పొడిని కూడా బాగా మధ్యలో వేసుకొని తాగినా గ్యాస్ ట్రబుల్ లాంటిది పోతుంది నెక్స్ట్ అంటే ఇంకొకటి వాతం ఉన్నోళ్ళేమో జీలకర్ర పొడి లాంటిది తాగాలి అదే అదే వాతం ఉన్న వాళ్ళేమో వాము పొడి దంచి నీళ్ళలో తాగాలి గ్యాస్ ట్రబుల్ ఉంటే అలాగే వేడి శరీరాలు ఉన్న వాళ్ళు జీలకర్ర పొడిని దంచి నీళ్ళలో తాగాలి అట్లా ఒకే గ్యాస్ ట్రబుల్కు శరీర తత్వాన్ని బట్టి మారుతుంది మూలిక స్వామీజీ మీ సేవలు గొప్పవి ఆరోగ్యం కోసం కేఎంసి ఛానల్లో వీడియోలు పెట్టండి హెల్త్ టిప్స్ అని ఉంటాయి ఈ యొక్క ఆరోగ్య సమస్యలు కావాల్సిన వాళ్ళు కేఎంసీలో హెల్త్ టిప్స్ అని ఉంటాయి అందులో చాలా ప్రతి ఆరోగ్య సమస్యకు మూలికలు మన ఇంట్లోనే దొరికే మూలికలు మన పెరట్లో దొరికే ఒంటి మూలికలు ఆ మూలికలతోటే మనకు అన్ని ఆహారంలో మార్పు చేసుకోవడం గురించి చాలా ఆహారం గురించి పెట్టినాము అలాగే ఆ మూలికలతోటి మనమే ఇంట్లో ఎట్లా తయారు చేసుకొని వాడాలనేది కూడా హెల్త్ టిప్స్ అనే ప్లేలిస్టులో చూసుకోండి సరిపోతుంది ఇక క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనేదేమో ఇక్కడ మనకు క్రియాయోగ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్టులో ఉంటుంది ఆధ్యాత్మికంగా వచ్చే ప్రశ్నలకేమో ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు స్పిరిచువల్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అనే ప్లేలిస్టులో చూసుకోండి ఇంకా యోగుల ఇంటర్వ్యూస్ అంటే దాంట్లో అందులో చూసుకోండి దీనికి సంబంధించిన ప్లేలిస్టు దానికి కేఎంసీలో ఉంటుంది దాన్ని చూసుకుని మీకు కావాల్సిన సందేహాలు తొలగించుకోండి నెక్స్ట్ స్వామీజీ మానసిక రోగానికి అనుమానాలు పోవుటకు మందేమిటి మనసే మందు దానికి విచారణనే మందు మానసిక రోగానికి మందు లేదు ఈ కాలంలో విచారణతోటి తొలగించుకోవాలి ఆ అనుమానాలు అది కూడా పెద్ద రోగము పిశాచం ఇది భౌతికమైన విషయమే దీనివల్ల నా ఎందుకంటే అది ఒక వీక్నెస్ మనిషికి ఒక ఉండే ఇది అప్పుడు ఏం చేయాలంటే మనిషి ప్రాణాయామ అభ్యాసం చేయాలి చక్కగా మంచి నిరంతరం ధ్యానం చేయాలి విచారణ చేయాలి దాంతో ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు ఇవన్నీ పోతాయి నెక్స్ట్ స్వామీజీ చాలామంది ధ్యానం మాస్టర్స్ కేవలం ప్రశ్నలకు లాజిక్ జవాబులు చెప్తారు ఎందుకు రావు గనక ఇంకంతే లాజిక్ ఎందుకు చెప్తారంటే సింపుల్గా ఇది చెప్పేస్తారు లాజిక్ చెప్పడం చాలా ఈజీ కదా ఆధ్యాత్మిక శాస్త్రాలు చదువుకుంటూ ఉంటారు లేదంటే ఆధ్యాత్మిక తపస్సులో అనుభవం లేదు కనుక మరి వారికి వచ్చింది ఎలా లాజిక్తోటే అందరిని ఆకట్టుకుంటారు లాజిక్ తోటి చెప్పి ఇది చేసేస్తారు ఒకటి ఆధ్యాత్మికమైన జవాబు ఉండదు ఒక ఆధ్యాత్మికమైన ఇది ఉండదు వాళ్ళకి తెలిసిందల్లా భౌతికవాదులు కనుక గృహస్థులు కనుక మొత్తము ఈ మాస్టర్స్ అనే వాళ్ళు అంతా గృహస్థులు కనుక వాళ్ళు అంతా లాజిక్ భౌతికమే కదా వాళ్ళు గడిపేది కనుక వాళ్ళకు వచ్చేటివి ఆ లాజిక్ పాయింట్స్ తోటే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళని తృప్తిపరుస్తారు కనుక ఈ విధంగా మనకు అనేకమైన సందేహాలు వస్తుంటాయి పోతుంటాయి ఎప్పుడైతే సాధనని డీప్గా చేస్తుంటే లోపలికి వెళ్ళే మన సందేహాలన్నీ తొలగిస్తాయి మన సందేహాలన్నీ తొలగించి సాధన నుంచే సందేహాలన్నీ తొలుగుతాయి కొత్తలో ఎక్కువ డౌట్లు వస్తాయి తర్వాత సాధన చేయగా సందేహాలు తొలుగుతుంటాయి కొద్ది తగ్గుతుంటాయి ఎక్కువ సాధన చేసినప్పుడు లోపలికి వెళ్ళే జవాబులు వస్తాయి ఇవన్నీ తొలగిపోతుంటాయి కనుక బాగా సాధన చేసి తరించండి ప్రతి పౌర్ణానికి ఉచితంగా క్రియాయోగ ధ్యాన తరగతులు ఉంటాయి ప్రతి వీడియో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అయ్యి ఆశ్రమ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి వచ్చి
క్లాసులు చేయొచ్చు. పౌర్ణమి తప్ప మిగతా రోజుల్లో రాకండి, ఎందుకంటే స్వామీజీ ధ్యానంలో ఉంటారు కనుక. మీరు మీకు ఎలాంటి ఒక రూపాయి ఫీజు ఉండదు, అన్నీ ఉచితం ఉంటాయి. అన్ని ఉచిత సేవలు ఇవి అందుకోండి, తరించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం.